అన్న నమస్తే. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు, ఈ 50 రోజుల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బేసిక్గా ఉంది, దాని గురించి సందేహం లేదు. 50 రోజుల పరిపాలన కూడా టీడీపీ కూడా చాలా ముందుకెళ్ళే ప్రశ్నలు దాని అన్ని సమస్యలతో అధిగమించుకొని ముందుకు పోవడానికి ఆస్కారం చేసుకుంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, దాంట్లో బేసిక్గా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. లేదు, అసలు ఈ కూటమి ప్రభుత్వమే పేదల పక్షపాతి కాదు, పేదల ద్రోహి ప్రభుత్వం. అందుకనే ఇచ్చిన హామీలు అమలు పరచకుండా ఒక్కొక్క హామీ ఎగ్గగొడుతుంది ఈ ప్రభుత్వం అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి ఇది పేదల ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ పేదలు ఎక్కడ దోహం ఇది చేశారు, ఎక్కడ వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఎదుర్కొని వాళ్ళు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చేయలేదు, ఎక్కడ చేయలేదు వాళ్ళ సమస్యలు, ఏ సమస్యలు పరిష్కరించలేదు, అదొకసారి అది కూడా పరిగణించుకోవాలి కదా. అంటే తల్లికి వందనం ఇస్తామని చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు, ఇప్పుడు దాన్ని ఎగ్గొట్టారు కదా అంటున్నారు కదా, ఒకళ్ళకే అంటున్నారు అని మాట వినపడుతుంది కదా. అదంతా అసంభవం. అది తల్లికి వందన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తారు, దాంట్లో తినబోత రుచి తెలుసుకోండి, దానికి తినబోత రుచి తెలుసుకోవడం దేనికి. ముఖ్యంగా వైసీపీ నాయకులు ప్రచారం చేస్తుంది అది కదన్న, అసలుకి ఇస్తామన్న పథకాలన్నీ ఇవ్వకుండా ఎగ్గొడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం అన్నారు, దాన్ని ఎగ్గొట్టారు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, దాన్ని ఎగ్గొడుతున్నారు. అలాగే ఫ్రీ బస్సు పథకం కూడా గాల్లో కలిపేశారనే మాట వినబడుతుంది కదా. ఆ పథకాలన్నీ రెడీలో ఉండటానికి కొంచెం టైం పడుతుంది, ఇబ్బంది లేదు. అది పథకాలన్నీ అన్నీ ఉపయోగపడతారు అందరికీ, ప్రజలకు ఎంత అందే అందరికి ఉపయోగపడేలా అన్ని పథకాలు ఉపయోగంలోకి వస్తాయి, వినియోగంలోకి వస్తాయి, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు తల్లికి వందనం అన్నారు, అది దాంట్లో ఆ గవర్నమెంట్లో ఇది అమ్మఒడిలో 5 సంవత్సరాల గవర్నమెంట్లో 2 సంవత్సరాలు మాత్రమే తల్లి అది అమ్మఒడి ఇచ్చారు, మిగతా 3 సంవత్సరాలు ఇలా ఆ ఇచ్చినట్లు అన్ని అధికారులు చూపిస్తున్నారు, ఎవరికి రాలా. మరి దాని గురించి వాళ్ళు ఏమన్నారు? మనం మేది మేము అప్పుడు పేదల పక్షాన పేదల కోసమే పనిచేసాము, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెత్తందారులకు దోచి పెడుతుంది మొత్తం అనే మాట వినపడుతుంది కదా. మరి అట్టని పెత్తందారులకు ఎవరు లేరు ఇక్కడ. అప్పుడు ఏంటంటే ఆ వైసీపీ గవర్నమెంట్లో రాజ్యాంగాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని వాళ్ళని పేదలను దోచుకొని పేదలను ఇబ్బంది పెట్టి ఇది చేశారు కాబట్టి వాళ్ళే చేశారు, టీడీపీ వాళ్ళని ఎవరు చేయలే. దానికి నేను ఒప్పుకుంటా. లేదు, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, ఎవరికి రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో అంటూ ఢిల్లీ స్థాయిలో ధర్నా చేశారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. రాజ్యాంగ ఉల్లంఘన ఎక్కడ జరిగింది? వైసీపీ గవర్నమెంట్లో జరిగింది. వైసీపీ గవర్నమెంట్లో ఎంతమంది హత్య జరిగినాయి? రాజకీయ కక్షలే జరిగినాయి, వ్యక్తిగత కక్షలు ఎక్కడ జరగల. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని వ్యక్తిగత కక్షలే జరిగినాయి, కానీ రాజకీయ కక్షలు ఎక్కడ జరగల. దానికి నిరసనం మన వినుకొండలో జరిగింది, అది వ్యక్తిగత కక్ష, రాజకీయ కక్ష కింద వాళ్ళు చూపిస్తున్నారు. అదంతా అసంభవం కదా. ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నారు, ఇంట్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళాలి, రచనకి వెళ్ళడం ఉపయోగం ఏముంది? ఇంట్లోకి వెళ్ళి ముందు ముందు అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో వచ్చి చేయముందు ఢిల్లీలో చేసిద్ది, ఇంట్లోకి గెలిచి రచ్చ గెలవలేదన్నా కానీ అది. ఇప్పుడు ఏదైతే కనుక నిన్న ధర్నా చేశారు, ఆ ధర్నాను ఉద్దేశించి హోమ్ మినిస్టర్ గారు కానీ లేదంటే ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడుతూ ఆ వివరాలు మాకివ్వండి మేము విచారణ జరుపుతామన్నా కూడా అసెంబ్లీకి వచ్చి ఆ వివరాలు ఎందుకని ఇవ్వలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ఇవ్వడానికి అసెంబ్లీలో మాట్లాడటానికి ఆయన మొహం చెల్లట్ల, అట్లాంటి ఏం బయట పెడతాడు? ఇప్పుడు మన అనుహమాలు మురికొంది, మన ఈపీ అనుహమాలు మట్టి చొక్కగా మట్టి అవుతుంది, ఆ మట్టి అయినప్పుడు ఈపీ మనం చూసుకోలేంగా, ఎనహమాలు చూస్తే తెలిసిద్ది. అది కూడా అట్టానే, నీ ఎనహమాలను బాగోతో నీ అది ఎనహమాల తెలిసి నీకు తెలియదుగా అది. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక 36 మంది కాదు, మొత్తం మీద 4000 సంఘటనలు జరిగినాయి రాష్ట్రంలో, శాంతి భద్రతలు అసలు లేవు రాష్ట్రంలో అనే మాట అయితే కనుక ప్రధానంగా వినిపిస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. శాంతి భద్రతలు లేకుండా ఎక్కడ ఉండి ఏ సంఘటన ఎక్కడ జరిగింది? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంఘటనలు, ఏది 2 మర్డర్ కేసులు, అది వ్యక్తిగత కక్షలే, అది రాజకీయ కక్ష కాదు. ఎక్కడైనా నిరూపించమండి, అన్ని పోలీస్ స్టేషన్లో ఉండి ఎక్కడైనా ఏ ఎఫ్ఐఆర్ను పరిశీలించుకోండి, అది ఒక వ్యక్తిగత కక్షే కాబట్టి రాజకీయ కక్ష కాదు. ఎంపీకే రక్షణ లేదు రాష్ట్రంలో, మిథున్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది, అలాగే చూస్తే వల్లభనేని వంశీ ఇంటి మీద, కొడాల నాని ఇంటి మీద రాళ్ళు తీసుకున్న పేరుని నాని ఇంటి మీద రాళ్ల దాడి జరిగింది, ఇంకెక్కడ ఉంది శాంతి భద్రతలు రాష్ట్రంలోనే అంటున్నారు కదా. అప్పుడు మన బుద్ధ వెంకన్న పీరేశ్వరంలో అదే పిడుగురాళ్ళు పోయినప్పుడు అక్కడ దాడి చేశారు, ఏది మాచర్లో, అప్పుడు మరి అప్పుడు ఆ శాంతి భద్రతలు ఏమైనా ఇప్పుడు అడుగుతున్నారు?
అప్పుడు శాంతి పొద్దులు ఎక్కడికి పోయినా శాంతి పొద్దులు వాళ్ళ జేబులో పెట్టుకున్నారా? ఇప్పుడు అడుగుతున్నారు అంటే ఇప్పుడు అప్పుడు ఒక రూల్, ఇప్పుడు ఒక రూలా? చంద్రబాబుని కొట్టి ఇజ్జి లాపలేశారు, మళ్ళీ పట్టా వినేశారు. ఒక ఎంపీ, ఏది తన పార్టీ ఎంపీ ఏది, రఘురామకృష్ణరాజు, అతను కొట్టినప్పుడు శాంతి పొద్దు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తు వచ్చినాయా? అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక అసలు రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదు, ముఖ్యంగా పేదలకు అసలు రక్షణ లేకుండా పోయింది అంటున్నారు కదా. మా కార్యకర్తలను ఏం చేయొద్దు, మీకు చేతనైతే నన్ను చంపేసుకోండి అనే సవాలు కూడా విసురుతున్నారు కదా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి. అతను చంపాలని పని ఎవరికి ఉంది? ఆ పని అతను చేస్తాడు. పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ కక్షలతో ఎంపీని దాడి చేయను, ఎంపీని ఎమ్మెల్యే మీద దాడి చేయను, పార్టీ కార్యకర్తలను చంపను, ఎన్ని వాళ్ళకి చెందిందే కానీ ఈ పార్టీకి ఎవరికి సంబంధించింది కాదు. టీడీపీ ప్రభుత్వం అనేది వ్యక్తిగత అత్యరాజకీయాలు మాత్రం చెయ్యదు. ఈ 50 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలేంటి, అపజయాలేంటి? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలేంది, అపజయాలేంది? చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలు, అమరావతిని లైన్లోకి తీసుకొచ్చాడు, ఫస్ట్లో భూములన్నీ సేకరించి చేసి తీసుకొచ్చాడు. దాన్ని నిర్వహణ చేశాడు జగన్మోహన్ రెడ్డి. డ్వాక్రా మహిళలు రుణాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ సంవత్సరం దగ్గర వాళ్ళకి ఈ గవర్నమెంట్లో రుణాలు ఇవ్వకుండా వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టిన మార్గాలు ఉన్నాయి. అదొకటి. మళ్ళా ఇది మన రైతులకి బీమా ఇస్తారు కదా, ఆ బీమా టీడీపీ గవర్నమెంట్ బీమా ఇచ్చారు. ఈ గవర్నమెంట్ బీమా ఎవరికి ఇచ్చిందా? ఎవరికి చెందల? జగన్మోహన్ రెడ్డి ద్వారా. మరి ఇప్పుడే అసలు రైతులకు అన్యాయం జరిగిపోతుంది. రైతు భరోసా అంటూ ఏదైతే కనుక 20,000 ఇస్తామన్నారా, 20,000 ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారు. తల్లికి వందనం, 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అది ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తున్నారంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది కదా. మరి నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి రైతు భరోసా అదే పిఎం కిసాన్ యోజన దానికి ఇచ్చే డబ్బులు 6,000 రూపాయలు రైతు అకౌంట్లో పడంగాలేంది. మన స్టేట్ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం అకౌంట్లో వేయడానికి ఏమి ఆధార్ లింక్ కాలేదంటాడు, బ్యాంకులు 5 అప్డేట్ కాలేదంటాడు. అంటే నరేంద్ర మోడీ గారికి లింక్ కాదు, దీనికి లింక్ కాలేదా? ఆ డబ్బులు ఏమైంది? అది కూడా చేయాల్సి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మరి గడిచిన 5 ఏళ్లలో ఏదైతే కనుక జరిగిందో ఆ వాటన్నిటి మీద ఒకదాని తర్వాత ఒకటి శ్వేతపత్రం అయితే ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు, ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అని చెప్పి వస్తున్న వార్తలు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు శ్వేతపత్రం అనేది టీడీపీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేశాడు. అప్పుడు వైసీపీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు శ్వేతపత్రం ఏదైనా రిలీజ్ చేసిందా? ఎందుకని తన అవినీతి ఉంది కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేయలే. శ్వేతపత్రం అంటే ఏంది? ఒక వైట్ పేపరు. ఈ నీ బట్ట బయలు మొత్తం దాంట్లో ఉంటుంది కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేయలే. దాని అందుకే జగన్మోహన్ సాటేస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్న భూ కుంభకోణాల్లో ప్రధానంగా పెద్దిరెడ్డి 952 ఎకరాలు. నిన్న చూస్తే 300 మంది పైన బాధితులు ఎవరే రెవెన్యూ శాఖ కార్యదర్శి దగ్గరికి డైరెక్ట్గా వచ్చిన పరిస్థితి. అక్కడ ఏదైతే మదనపల్లిలో కలెక్టరేట్ ఆఫీస్ తగలబడిందో, సబ్ కలెక్టర్ ఆఫీసు, అక్కడే ఉండి విచారణ చేస్తున్న వాళ్ళకి ఇంతమంది వస్తే కనుక మరి శాంతి భద్రతలన్నీ అనుభవంలోనే ఉండే, మా హయాంలో ఏమీ జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తున్నాడు అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు మదనపల్లి కలెక్టరేట్ ఆఫీసులో అతను అక్కడ మన విజయ సాయితే పెరింది పెద్దిరెడ్డి గారు, ఆయన భూదంద అంతా బయటపడితే కలెక్టరేట్స్లో ఉన్న దస్తా మొత్తం తగలబెట్టాడు. ఎందుకంటే అది వెలుగులోకి వస్తే మళ్ళీ నాకు ఇదైంది ప్రాబ్లం, సమస్య వచ్చింది, అందువల్ల అని చెప్పి ఆయనే తగలబెట్టినట్టు పూర్వపరాలు మొత్తం తెలుస్తున్నాయి. ఏది వ్యక్తిగతంగా చేసినట్టుగానే కనపడుతుంది అది. లేదా ఆఫీసులోకి పెట్టు డీజిల్ డబ్బా పాట మీద 5 లీటర్ డీజిల్ డబ్బా దీనికి, ఆడ ఎందుకు ఆడ ఇంజన్ ఆయిల్ ఉందా, ఏదైనా జనరేటర్ ఉందా, ఏదైనా వాడటానికి ఏది లేదు. ఇదంతా ఏంటంటే తన యొక్క తప్పు కప్పిపుచ్చుకోవడానికి, భూదందాన్ని అనేది రూపు మార్చుకోవడానికి అతను దస్తాలను దగ్గర పెట్టి దాని మీద ఇంకేసి లేకుండా చూసుకోవడానికి చేసుకున్నాడు అది. ఏదైతే కనుక ఈ ప్రభుత్వం ఏదైతే 11 సీట్లకు పడిపోయిందో, 151 సీట్లతో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, Y0 175 అన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం కావడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? Y0 175 కాదు, ఇంపాసిబుల్. టీడీపీ అనాల్సిందండి, ఇంపాసిబుల్. 175 కాదు కదా, నీకు 17 కూడా రావని చెప్పి టీడీపీకి చేయాల్సిన వాదన అట్లాంటిది చేయాల్సింది, చేయకుండా ఉన్నారు. ఈ 11కే పరిమితం అయిపోయింది. ఏది దానికి సంతోషం, వాళ్ళేమీ చేయాల్సిన పని ఏమి లేదు. ఆ 11 సీట్లు కూడా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 1కే రావచ్చు, 2కే రావచ్చు.
ఒకటే రెండు కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ మన కూటమి ప్రభుత్వం జరిపే పథకాలు జనాలకు సొచ్చుకుపోవటం, అందరూ దానికి మీద అభివృద్ధి, రాజధాని పోలవరానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మన బడ్జెట్లో 15,000 కోట్లు ఇచ్చిన జనాలకి అందరూ ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ పర్వాలేదు బాగానే చేస్తుందన్న ఉద్దేశంతో కొంతమంది, ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు చేశారు? అతని మీద నమ్మకం లేక, ఇష్టం లేక, అతని మీద చెడు ఉంది, ఆ చెడు మీద మాకు కూడా వచ్చిద్దని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు పార్టీ మారారు. అట్లాంటప్పుడు ఈ మన పార్టీ నాయకులు మారినప్పుడు ఎమ్మెల్యేలు మారడానికి ఇదే ఉంది? రాష్ట్రం 10,00,000 కోట్లు 10 లక్షల నుంచి 14 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయి ఉందంటూ గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లేదంటే కూటమి నేతలు ఎవరైతే గనక ఎలుగెత్తి చెప్పారు, మరి ఈ పథకాలు అమలు చేయటం వాళ్ళకి ఎలా సాధ్యమవుద్దు అనుకోవచ్చు అంటారు? వైసీపీ టీడీపీ గవర్నమెంట్గా ఇప్పుడు ఎన్ని పథకాలు వైసీపీ గవర్నమెంట్లో ఎన్ని నిర్వీర్యం అయినాయి? అమ్మఒడి రాల, రైతు భరోసా రాల, మళ్ళీ ఈ మన ఆసరా కొంతమందికి వచ్చి కొంతమంది రాల, మళ్ళీ కొన్ని పథకాలు ఉన్నాయి, ఇది మన ఇవి ఉన్నాయండి, మన పంట నష్టం భరోసా అవుతుంది, దాని కింద రాల, ఎవరికి రాల, మరి ఆ డబ్బులు ఏమైనట్టు, మరి అన్నీ మాట్లాడకుండా మన పెట్టు కూటమి ప్రభుత్వం నందేయటం ఏంటి అంటే, అసలు అమలు చేయడం సాధ్యమే కాదు కదా అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? 2,00,000 కోట్లు అప్పులో ఉన్నప్పుడు ఈ హామీలన్నీ ఎలా అమలు చేయగలరని భావిస్తున్నారు మరి మీరు? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ పలానా ఇన్ని, అప్పుడు 2009 నుంచి వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఉంది, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి తీర్చాలన్నప్పుడు అని సందేహం నీకు వచ్చినప్పుడు, ఇప్పుడు నువ్వు కొన్ని 1,000 కోట్లు లాగా రాష్ట్రాన్ని ఊబిలో పెట్టిపోయావు, ఎలా చేస్తా అని చెప్పి నువ్వు గవర్నమెంట్ నిర్ణయిస్తున్నావు నువ్వు? వాళ్ళు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్నం ఉంది, దాని నిధులు వస్తున్నాయి, దానివల్ల చేసుకుని వాళ్ళు అట్లా లోటు బడ్జెట్ పూడ్చుకుంటారు, దానివల్ల సమస్య ఏముండదు. ఓవరాల్గా ఏం చెప్తారు 50 రోజుల పరిపాలనలో మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే మార్కులు ఎంత? 50 రోజుల గవర్నమెంట్లో నేను రోజుకు 1 మార్క్ వేస్తా, 50 మార్కులు 50 మార్కులు వేస్తా, 50 వేస్తా. నేను బీజేపీ పార్టీ, నేను బీజేపీ పార్టీ మండల ప్రెసిడెంట్ని, మండల నాయకుడిని. ఎందుకంటే కూటమి టీడీపీ అంటే నాకేం ఇది కాదు, టీడీపీకి జనసేన బీజేపీ 3 పార్టీలు ఉమ్మడితో ఉన్నాయి కాబట్టి నేను వాటి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ పార్టీని మేము అంటే మీరు అంటే ఇక్కడ మీరు బీజేపీ పార్టీ అని చెప్పి దానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంట? అలా మనకు అట్లాంటి ఏం లేదు, కూటమి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, కృష్ణ సపోర్ట్ ఇక్కడ ఇది ఉంది, మన బీజే టీడీపీ పార్టీ ఉంది, దాన్ని సపోర్ట్ చేసుకుంటాం, ఇక్కడ అభివృద్ధి చేసుకుంటాం. మనకి కావాల్సింది ఏంది? అమరావతి, పోలవరం, రాష్ట్ర ప్రజల సంక్షేమం, మనకి కావాల్సింది అది. థ్యాంక్ యూ.